దానం నాగేందర్ చేరడం జరిగింది. చేరి ఆయనకు ఏది సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారట. ఎందుకు ఇవ్వాలి? ఆయన ఆల్రెడీ ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు? రేవంత్ రెడ్డిగా స్పష్టం చేయాలి. ఈరోజు నాకు తెలిసి అయితే దానం నాగేందర్ని కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డి అవుట్ రైట్ గెలుస్తాడు, నో డౌట్. అలా దానం నాగేందర్కి టికెట్ ఇస్తే కిషన్ రెడ్డి యొక్క గెలుపు నల్లేరు మీద నడికే ఆయన గెలుపు చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే దానం నాగేందర్కి అంత పాజిటివ్ ఏం లేదు. ఏదో కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఇక్కడ డెవలప్మెంట్ చేసిన దానిలో హైదరాబాద్లో బీఆర్ఎస్ వేవ్ ఉంది కాబట్టి ఆ వేవ్లో ఆయన బయటపడి తప్ప ఆయనకు అంత సినిమా లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తా అంటే అది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ఆయన గెలవడు, ఆ గెలిచేంత సినిమా లేదు సికింద్రాబాద్లో. అసలు బీజేపీని కాదని, కిషన్ రెడ్డి కాదని అక్కడ గెలిచే పరిస్థితే లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి మీద ఒక్క అవినీతి మరక ఉండలేదు. రాసి పెట్టుకోండి మిత్రులారా.